ప్రభుత్వ భూములు కనిపిస్తే చాలు అక్రమార్కులు ఆక్రమణలకి పాల్పడి తమ సొంత భూముల్లా వినియోగించుకుంటున్నారు. విశాఖ పెందుర్తిలోని నరవ గ్రామంలో ఈ తరహాలోనే రియల్ ఎస్టేట్ దంద జరుగుతోంది. ఇప్పటికే ఇక్కడ చాలా భూములు ఆక్రమణలకి గురయ్యాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన కొందరు పశువుల శాలలు, గొర్రెల షెడ్లు పేరిట ఆక్రమించి పాగా వేశారని తెలుస్తోంది. ఇంతలా ఆక్రమణ జరుగుతున్నా కన్నెత్తి చూసేవారే కరువయ్యారు. ఇక పెందుర్తిలో జరుగుతున్న ఆక్రమణల దందాపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మార్కులకు అండగా నిలుస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ప్రభుత్వాలను అయితే నాశనం చేస్తున్న పరిస్థితి అయితే మనకి విశాఖ జిల్లాలో దాపరించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక విశాఖ పెందుర్తి మండలం కోటనర్వ ప్రాంతానికి చెందినటువంటి ప్రభుత్వ స్థలంలో సర్వే నెంబర్ 296 సంబంధించి ఇప్పటికే కనుక ఇక్కడ 296/2 యుద్ధ ప్రభుత్వ స్థలం ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఇక్కడ హెచ్చరిక బోర్డును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ విఆర్ఓ తాలూకా అడ్డగోల వ్యవహారం కావచ్చు, ఆయన అక్రమాలకు అండగా నిలవడంతో అయితే సుమారుగా ఇక్కడ 25 నివాస గృహాలను కూడా నిర్మించిన పరిస్థితి అయితే ఉంది. కానీ ప్రభుత్వానికి మాత్రం నివేదిక సమర్పించే సమయంలో మాత్రం కేవలం ఒక్క ఇల్లు మాత్రమే ఉందంటూ కూడా విఆర్ఓ వ్యవహారం చూస్తూ ఉంటే కనుక మనకి చాలా ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విఆర్ఓ సాంబశివరావు గతంలో ఇక్కడ గత 5 ఏళ్ల నుంచి ఇక్కడే పాతుకుపోయి ఉండడం, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ అక్రమార్కులకు అండగా నిలవడంతో అయితే కనుక ప్రభుత్వ స్థలం అయితే మాత్రం పూర్తిగా పరాధీనులకు అయితే మాత్రం అంకితమవుతున్న పరిస్థితి అయితే ఉంది. సార్, ఇక్కడ సుమారుగా ఒక్కొక్కరు 3 నుంచి 4 సెంట్ల స్థలం వరకు కూడా పూర్తిగా ఈ విఆర్ఓ సపోర్ట్తో అయితే ఆక్రమించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా గృహాలను నిర్మించినప్పటికీ కూడా ప్రభుత్వ లెక్కల్లో మాత్రం ఇక్కడ కేవలం ఒక ఇల్లు మాత్రమే నిర్మితమైందని, కేవలం ఒక ఇంటిని మాత్రమే ఇక్కడ ఉన్నాయంటూ కూడా ప్రభుత్వానికి నివేదికలను కూడా ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ జీవీఎంసీ రికార్డుల్లో కావచ్చు, జీవీఎంసీ రికార్డులు మొత్తం పూర్తిగా మనం పూర్తిగా పరిశీలించినట్టయితే కనుక ఇక్కడ సుమారుగా 25 ఇల్లులు ఉన్నాయని, దీనికన్నిటికీ కూడా ఇటు ఎలక్ట్రిసిటీ బోర్డు కావచ్చు, ఇటు అదేవిధంగా జీవీఎంసీ కూడా ఇంటి పనులను కూడా వేసింది. అంటే ఎంతటి దుర్మార్గమైన చర్య అంటే ప్రతి ఒక్క దేనిలో కూడా విఆర్ఓ ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేయడం ద్వారా ఇక్కడైతే పూర్తి స్థాయిలో ఇల్లులు నిర్మించుకోవడంతో పాటు ప్రభుత్వ స్థలాల్లో ఇంటి పనులు కూడా వేస్తున్న పరిస్థితి ఉంది. దీనిపై అయితే మాత్రం జీవీఎంసీ గతంలోనే దీనికి ఇంటి పనులు క్యాన్సిల్ చేస్తామని, అదేవిధంగా ఇంటికి సంబంధించి ఎలక్ట్రికల్ కనెక్షన్స్ కూడా డిస్కనెక్ట్ చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా కేవలం విఆర్ఓ సాంబశివరావు కారణంగానే ఇక్కడైతే మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడ ఇళ్ళు నిర్మాణాలన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంటి నిర్మాణాలను చేపట్టడమే కాదు, ఇంటికి ప్రభుత్వ రికార్డులను కూడా తారుమారు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక గతంలో తహసీల్దార్గా ఉన్నటువంటి సుధాకర్ నాయుడు గారు ఆధ్వర్యంలో వేసినటువంటి హెచ్చరిక బోర్డును సైతం నేను ధిక్కారం చేస్తూ కూడా ఈ బోర్డులను కూడా అక్కడ ఏమీ లేదు, ఖాళీ ప్రదేశమే ఉందంటూ కూడా విఆర్ఓ రిపోర్ట్ ఇవ్వడం చూస్తూ ఉంటే ప్రభుత్వాన్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు, ఏ విధంగా మాయ చేస్తున్నారంటూ కూడా మనకి తెలియవస్తుంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక కేవలం విఆర్ఓని మాత్రమే బేస్ చేసుకొని ఇక్కడ రికార్డులన్నీ కూడా చూడడం కారణంగానే ఇక్కడ ఇటువంటి పరిస్థితులు దాపరిస్తున్నట్టు కూడా జరిగింది. దీనిపై ఇప్పటికే గతంలో పలు స్పందనాలు అయితే గతంలో కావచ్చు, లేదంటే పీజీఆర్ఎస్లో కావచ్చు ఎన్నో కంప్లైంట్స్ వచ్చినప్పటికీ కూడా దీనిపై విఆర్ఓ రికార్డులను ఆధారంగా బేస్ చేసుకొని ఇప్పటికే 3 తహసీల్దారులు ఇది ప్రభుత్వ స్థలమని ప్రకటించినప్పటికీ కూడా ప్రభుత్వ స్థలాన్ని కాదంటూ, ఇది ప్రభుత్వ స్థలం కాదని, ఇక్కడైతే ఇల్లులు కేవలం ఒక ఇల్లు మాత్రం నిర్మితమై ఉందంటూ కూడా విఆర్ఓ ఇచ్చిన రిపోర్టు చూస్తూ ఉంటే కనుక అసలు ఏ విధంగా ఉన్నారు, విఆర్ఓ తాలూకా అన్యాయాలు అక్రమాలకు అయితే మాత్రం అంతు లేకుండా పోతుందని కూడా చెంది. కేవలం ఇది ఒకటే కాదు, ఇదే విధంగా చూసుకున్నట్టయితే కనుక మరిన్ని ఈయన రెవెన్యూ పరిధిలో ఉన్న ఇంకా ఇన్ని ప్రభుత్వ స్థలాలను ఈయన ఆక్రమించే విధంగా ఈయన ప్రోత్సహిస్తున్నాడు, ఈయన ఏ విధంగా డబ్బులు సంపాదిస్తున్నాడు అన్న దానికైతే మాత్రం ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది ఈ సర్వే నెంబర్ 296/2. ఇక్కడ ఉన్న ప్రభుత్వ స్థలాలని పూర్తిగా అన్యాక్రాంతం అయిపోతున్నప్పటికీ కూడా అన్యాక్రాంతం కాకుండా అడ్డుకోవాల్సిన విఆర్ఓనే, వీళ్ళు అక్రమణదారులకైతే మాత్రం ఈయన పూర్తి స్థాయిలో సపోర్ట్ పలకడం, అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇక్కడ నివేదికలను కూడా తప్పుదోవ పట్టించడం, ఇక్కడ ఉన్న తహసీల్దారులను కూడా తప్పుదోవ పట్టిస్తున్న పరిస్థితి అయితే మనకి కళ్ళకు అర్థం కట్టినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ఇంటి నిర్మాణాలే దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది. అదేవిధంగా జీవీఎంసీ ఇచ్చినటువంటి రిపోర్టు కూడా మనకు ప్రత్యక్షంగా మనం చూడవచ్చు. విజువల్స్లో చూసినట్టయితే కనుక ఈ 2 20
25 ఇళ్ళు కూడా నిర్మితమైనట్టు కూడా జీవీఎంసీ ఇప్పటికే ఆ రిపోర్టును కూడా ఇచ్చింది. ఎదిగితే రానున్న రోజుల్లో ఇటువంటి విఆర్ఓలపై అయితే మాత్రం కఠినమైన చర్యలు చేపట్టకపోతే కనుక రానున్న రోజుల్లో ప్రభుత్వ స్థలాలు అనేవి లేకుండా పోతాయని, ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కావడమే కాదు పూర్తిగా ప్రభుత్వానికి అవసరమైనటువంటి ఈ ప్రభుత్వ స్థలాలు లేకపోయినట్టయితే కనుక రానున్న రోజుల్లో మరింత ఇబ్బందులు కూడా ఎదుర్కొనే పరిస్థితి ఉందంటూ కూడా చేస్తున్నారు. దీనిపై విఆర్ఓపై అయితే మాత్రం కఠినంగా చర్యలు చేపట్టాలంటూ ఇప్పటికే ఇటు కలెక్టర్కి కావచ్చు, ఇటు జాయింట్ కలెక్టర్ కూడా, తహసీల్దార్కి కూడా ఇప్పటికే పలు విన్నపాలు కూడా చేసుకున్న పరిస్థితి ఉంది. చూద్దాం, వేచి చూద్దాం రానున్న రోజుల్లో విఆర్ఓపై ఎటువంటి చర్యలు చేపట్టాలన్నది కూడా మనం వేచి చూడవచ్చు. కెమెరా పర్సన్ మురళితో డిపి నాయుడు, ప్రైమ్ న్యూస్, విశాఖ.